అందరికీ నమస్కారం, వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. మీకు వచ్చిన డైరీ, ఇక్కడ చూపించే డైరీ కొంచెం ఏమైనా డిఫరెన్స్గా ఉండొచ్చు, కానీ దాదాపుగా సేమ్ అనే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ యొక్క డైరీని అయితే తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ రాసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ ద పోల్ అంటే ఇక్కడ డేట్ వేసుకోవాలి ఆ రోజుది. నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్, ఇక్కడ మన పోలింగ్ స్టేషన్కి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ యొక్క నంబర్ రాసి గీత పెట్టి ఒక ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాయాలి. తర్వాత వెదర్ లొకేటెడ్ ఇన్ గవర్నమెంట్ బిల్డింగా ప్రైవేట్ బిల్డింగా టెంపరీ స్ట్రక్చరా, ఇది ఒకటి రాసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటుంది, దాదాపుగా గవర్నమెంట్ అని ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోద్ది. నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకల్లీ, అంటే లోకల్గా ఏమన్నా పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ చేసుకున్న వివరాలు అయితే ఇక్కడ ఇవ్వచ్చు మనం. మనకి ఇక్కడ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన పోలింగ్ ఆఫీసర్స్ కాకుండా ఎవరైనా అనివార్య కారణాల వల్ల, ఎవరైనా అస్వస్థతకు గురైనా ఏదైనా కారణాల వల్ల లోకల్ పోలింగ్ ఆఫీసర్స్ని ఎవరైనా రిక్రూట్ చేసుకుంటే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐదవ దాంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ మేడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డ్యూలీ అపాయింటెడ్ పోలింగ్ ఆఫీసర్ ఇఫ్ ఎనీ అండ్ రీజన్, అంటే లోకల్ పోలింగ్ ఆఫీసర్ని మనం ఇక్కడ అపాయింట్ చేసుకున్నప్పుడు అక్కడ రీజన్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ నంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్, ఎన్ని కంట్రోల్ యూనిట్స్ ఇక్కడ యూజ్ చేశాం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్ అయితే రాయాలి, అంటే ఆ యొక్క కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ మనకు వెనకాల ఉంటుంది, అది మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్స్ యూజ్డ్, ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఉంటుంది. ఇక్కడ 16 అభ్యర్థులకి ఒక బ్యాలెట్ యూనిట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇచ్చిన బ్యాలెట్ యూనిట్ల సంఖ్య ఎన్ని అయితే అన్ని వేసుకోవాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ కాలం వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్, పేపర్ సీల్స్ ఏ విధంగా ఉంటాయి నేను ఒకసారి ఇవన్నీ అయిన తర్వాత నేను ఒక పిక్చర్ చూపిస్తాను, పేపర్ సీల్స్ కానీ అడ్రస్ ట్యాక్స్ కానీ ఏ విధంగా ఉంటాయో. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, ఎన్ని స్పెషల్ ట్యాక్స్ ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ సప్లైడ్, ఇచ్చిన వాటి సీరియల్ నెంబర్ అన్నిటివి ఇక్కడ కామాలు పెట్టుకుంటూ రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్యాక్స్ యూజ్డ్, ఎన్ని ఇస్తే ఎన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ యూజ్ చేసిన వాటి నంబర్స్. నెక్స్ట్ స్పెషల్ ట్యాక్స్ రిటర్న్, ఎన్ని అన్యూజ్డ్గా రిటర్న్ ఇచ్చేసారు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేబుల్ ఇన్ ద పోలింగ్ స్టేషన్స్ వేర్ వీవీప్యాట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్, వీవీప్యాట్ సిస్టమ్ ఎన్ని యూజ్ చేశారు ఒకటి. నెక్స్ట్ ఆ యొక్క వీవీప్యాట్ సీరియల్ నెంబర్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఎట్ ద పోలింగ్ స్టేషన్స్, ఇక్కడ ఎయిత్ నెంబర్లో పోలింగ్ ఏజెంట్స్ని ఎంతమంది అపాయింట్ చేసుకున్నామని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది, నెంబర్ అయితే రాయాలి. నెక్స్ట్ నైన్త్లో 1, 2, 3లో వచ్చేసి మనకి ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ కమెన్స్మెంట్ ముందు ఎవరు ప్రజెంట్ అయ్యారు, లేట్గా ఎవరు అయ్యారు అండ్ పోలింగ్ ఏజెంట్స్ ప్రజెంట్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్, క్లోజ్ ఆఫ్ ద పోల్ అంటే పోలింగ్ ఎండ్ అయ్యే వరకు ఎవరున్నారు, ఎండింగ్ క్లోజ్ చేసేటప్పుడు ఎవరున్నారు, ఇక్కడ నంబర్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10th టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్, ఎంతమంది ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి అసైన్డ్ అయ్యి ఉన్నారు ఓటర్స్, మనకి మార్క్డ్ కాపీలో ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అలౌడ్ టు ఓటింగ్ అకార్డింగ్ టు ద మార్క్డ్ కాపీ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్, మార్క్డ్ కాపీలో ఎంతమంది అయితే ఓటు వేశారు ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్స్ ఆఫ్ ఓటర్స్, 17A ఎంతమంది ఎంటర్ చేసి ఉన్నాయి ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మార్క్డ్ కాపీకి కానీ ఇక్కడ 17A కానీ మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి అయితే ఉండాలి 100%గా. ఇక్కడ నెంబర్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, లేకపోతే మనకు ఎక్కడన్నా ఒక దగ్గర కొంచెం తేడా జరిగి ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్, ఓటింగ్ మెషిన్లో ఇక్కడ ఈ ఓటింగ్ మెషిన్లో ఎంత ఓటింగ్ అనేది చూపిస్తుంది, ఈ యొక్క నెంబర్ కూడా మనకు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మార్కెట్ కాపీకి అదేవిధంగా 17A ఇక్కడ ఓటింగ్ మెషిన్కి మూడు కూడా మనకు సమానంగా రావాలి ఎప్పుడు చూసినా కూడా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడెడ్ నాట్ టు రికార్డ్ ఓట్, ఎవరైనా బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఓటర్స్ నాట్ టు రికార్డ్ డిసైడెడ్ ఓటర్ ఓటు వేయనని డిసైడ్ అయిన వాళ్ళ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇఫ్ ఎనీ రాసేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ద ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏపీఓ సిగ్నేచర్. నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫ్ ఓటర్స్, ఎవరైతే ఓటు రిజిస్టర్ చేస్తున్నారో ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ లెఫ్ట్ అండ్ రైట్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 11 వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ దగ్గర మనకి పోలింగ్ పూర్తయ్యేసరికి మెన్ ఎంతమంది, ఉమెన్ ఎంతమంది, థర్డ్ జెండర్ ఎంతమంది, అదేవిధంగా టోటల్ ఎంతమంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఇక్కడ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత 12th ఛాలెంజ్డ్ ఓట్, ఛాలెంజ్డ్ ఓట్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఛాలెంజ్డ్ ఓటుకు సంబంధించిన వీడియో లింక్ నేను ఐ కార్డులో వేశాను. ఇక్కడ ఆ నెంబర్ అలౌడ్, ఎంతమంది ఛాలెంజ్డ్ ఓట్ అలౌ చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు, అమౌంట్ ఫోర్ ఫీటెడ్ రేస్ అంటే ఇక్కడ ఎంత అమౌంట్ మనకి జమ చేయడం జరిగింది
ఇక్కడ చూపించాల్సి ఉంటుంది గవర్నమెంట్కి జమ చేయవలసిన ఇది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్ హూ హ్యావ్ ఓటెడ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్, ఏడీసీతో ఎవరైనా ఓటేశారా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తోటి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ విత్ కంపానియన్స్ అంటే ఎవరైనా వెంట తీసుకెళ్ళి ఎంతమంది వేశారు, నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ త్రూ ప్రాక్సీ, ప్రాక్సీ ఓట్లు ఎన్ని అయ్యాయి. నెక్స్ట్ టెండర్ ఓట్స్ ఎన్ని అయ్యాయి ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ టెండర్ ఓట్ల తర్వాత మనకి హోమ్ ఫర్ ఫ్రమ్ హోమ్ డిక్లరేషన్స్ యాజ్ టు దేర్ ఏజ్ ఆప్టెండ్, ఏజ్కి సంబంధించి ఏమున్నాయి ఇక్కడ. నెక్స్ట్ హూ రిఫ్యూజ్ టు గివ్ సచ్ డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ఇవ్వడానికి ఎవరైనా రిఫ్యూజ్ చేశారా. నెక్స్ట్ వెదర్ ఇట్ వాజ్ నెసరీ టు అడ్జాయిన్ ద పోల్, ఇఫ్ సో ద రీజన్స్ ఫర్ సచ్ అడ్జాయిన్మెంట్. పోలింగ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వాయిదా వేయడం జరిగిందో దానికి సంబంధించి రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్, మనకి పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి 2 గంటలకు ఒకసారి ఎన్ని ఓట్లు పోల్ అయినాయి అనేది ఇక్కడ మనం ముందే ఒక వైట్ స్లిప్ తీసుకొని రాసుకుంటే బాగుంటుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా మనం రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7 to 9, 9 to 11, 11 to 1, 1 to 3, 3 to 5 అంటే ఇక్కడ మనకి ఓటింగ్స్ కొన్ని కొన్ని దగ్గర 4 వరకు కూడా ఉంటాయి. ఎక్కడికి ఉంటే అక్కడికి మనకు అక్కడ ఇచ్చేస్తారు, దాన్ని బట్టి మనం ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ విజిటర్స్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ యాజ్ పర్ విజిట్ షీట్, ఇక్కడ యాజ్ పర్ విజిట్ షీట్ ప్రకారం మనకు ఈ పోలింగ్ స్టేషన్ని ఎవరెవరు విజిట్ చేశారు పోలింగ్ టైంలో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అబ్జర్వర్స్ కానీ డిఈఓ ఆర్ఓ ఎవరైనా విజిట్ చేసేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ విజిట్ చేసిన వాళ్ళు, టైమ్ ఆఫ్ ద విజిట్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్ అంటే పోలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, పీస్ఫుల్ కానీ ఇన్సిడెంట్ కానీ ఇంకా ఏమన్నా వాళ్ళు ఏ విధంగా విజిట్ షీట్లో రాస్తే ఆ విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ విజిట్, వాళ్ళు విజిట్ చేసేసరికి యాజ్ పర్ ఫామ్ 17. నెక్స్ట్ యాజ్ పర్ ఈవీఎం, ఇక్కడ ఫామ్ 17, ఇక్కడ ఈవీఎం, ఇక్కడ ఫామ్ 17లో ఎన్ని పోలై ఉన్నాయి, ఈవీఎంలో ఎన్ని పోలై, ఇక్కడ మనకు ఎక్కడ చూసుకున్నా కూడా సమానంగా ఉండాలి. మ్యాక్సిమం మనకు 100% ఉండాలి సమానంగా ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 20th వచ్చేసి నంబర్ ఆఫ్ స్లిప్స్ ఇష్యూడ్ ఎట్ ద క్లోజింగ్ అవర్ ఆఫ్ ద పోల్ టు ఎలక్టర్ స్టాండింగ్ ఇన్ ద క్యూ, పోలింగ్ అయ్యేసరికి మనకు 4 తర్వాత కానీ 5 తర్వాత కానీ క్లోజింగ్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఆ తర్వాత మనకు ఉన్న వాళ్ళకందరికీ స్లిప్స్ ఇచ్చేస్తాం. ఆ యొక్క ఎంతమంది స్లిప్స్ ఇచ్చారని మనం ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. ఆ యొక్క స్లిప్స్ ఇచ్చిన వాళ్ళందరి ఒక 20 మందికి ఇచ్చేస్తే వాళ్ళది యాక్చువల్ పోల్ ఎప్పుడు ముగిసింది, 5:30 to 6 కానీ మనం ఇక్కడ టైం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్టోరల్ అఫెన్సెస్ విత్ డీటెయిల్స్, ఏదన్నా చట్టవిరుద్ధంగా జరిగిన ఏమైనా అఫెన్సింగ్, కాన్వాసింగ్ విత్ ఇన్ 100 మీటర్స్ అంటే 100 మీటర్స్లో ఎవరైనా కాన్వాసింగ్ ఫ్లెక్సీలు ప్రదర్శన చేశారా, ఇట్లాంటి ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్, ఫ్రాడలెంట్ డిఫేసింగ్, డెస్ట్రాయింగ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్, ఇట్లాంటి ఏమన్నా కేసులు ఉన్నాయా అని మనం ఇక్కడ ప్రతిదాన్ని మనం ఇక్కడ ఏది ఉంటే అది మనం ఇక్కడ డీటెయిల్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాజ్ ద పోల్ ఇంటరప్టెడ్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ బై అంటే రియోట్ ఓపెన్ వైలెన్స్ కానీ నేచురల్ కాలమిటీ బూత్ క్యాప్చరింగ్ ఇట్లాంటి ఏమన్నా పోలింగ్ మీకు పోలింగ్ టైంలో ఏమన్నా ఇంటరప్షన్ జరిగిందా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 23లో మనకు ఏమన్నా డెస్ట్రాయ్ గురించి కానీ ఏమన్నా ఈవీఎంలు కానీ ఏమన్నా మనకి ఇక్కడ ఓటింగ్ మెషిన్స్కి సంబంధించి యాక్సిడెంటల్ కానీ ఇంటెన్షనల్ కానీ లాస్ట్ అయినాయా డెస్ట్రాయిడ్ అయినాయా ఇక్కడ డ్యామేజ్డ్ అండ్ టాంపరింగ్ ఇలాంటివి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు 23లో. నెక్స్ట్ సీరియస్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద క్యాండిడేట్ కానీ ఏజెంట్స్, ఎవరికైనా సీరియస్ కంప్లైంట్స్ ఇచ్చారా, కంప్లైంట్స్ వాళ్ళ నుంచి ఏమైనా వచ్చాయా, నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ అట్ ద పోలింగ్ స్టేషన్, ఏమైనా మిస్టేక్స్ కానీ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా అక్కడైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మనం ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఫిల్ చేయవచ్చు. మనకు ఒక 10 మినిట్స్లో అయితే ఇది సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ లాస్ట్లో మనం ప్లేసు డేటు వేసుకొని ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డైరీని మనం కింద చెప్పినట్టుగా రిటర్నింగ్ ఆఫీసర్కి అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది విత్ ద ఓటింగ్ మెషిన్ అండ్ విజిట్ షీట్ అండ్ అదర్ సీల్డ్ పేపర్స్. నేను ఇప్పుడు సీల్డ్ పేపర్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూపించినట్టు ఫస్ట్లో ఇవి గ్రీన్ పేపర్ సీల్స్, ఇవి వచ్చేసి స్పెషల్ ట్యాగ్స్, ఇవి వచ్చేసి స్ట్రిప్ సీల్స్, ఇవి వచ్చేసి అడ్రస్ ట్యాగ్స్. మనం ప్రతిది కూడా మనం చాలా జాగ్రత్త చూసుకుంటూ వాటి పైన ఉన్న నెంబర్స్ కూడా నమోదు చేయవలసి ఉంటుంది. ప్రతిది ఎన్ని తీసి రిసీవ్ చేసుకున్నాం అండ్ అన్యూజ్డ్ ఎన్ని కూడా మనకు డీటెయిల్గా చెప్పవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు వీడియోలో టెండర్ ఓట్, ఛాలెంజ్డ్ ఓట్ మరియు టెస్ట్ ఓట్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఐ కార్డ్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ యొక్క వీడియోస్ని అయితే చూడండి. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.